చంద్రబాబు వ్యూహాలకు కౌంటర్ స్కెచ్. నేరుగా రంగంలోకి జగన్. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. పుత్రుల లెక్కలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరడం ఖాయంగా కనిపిస్తున్న వేళ జగన్ అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో 3 స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. చంద్రబాబు వ్యూహాలకు జగన్ కౌంటర్ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. ఏపీలో పొత్తుల రాజకీయాల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వచ్చే అంశంపైన దాదాపుగా 1.5 కాలంగా 2 పార్టీలు నిరీక్షిస్తున్నాయి. ఇక ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పొత్తులపైన స్పష్టత దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం తర్వాత పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. దీంతో పొత్తు ప్రకటన ఉంటుందా ఆగిపోతుందా అనే చర్చ తెర మీదకు వచ్చింది. ప్రధానితో సీఎం జగన్ సమావేశం పూర్తిగా అధికారిక అంశాలే అని చెబుతున్నా రాజకీయ సమీకరణాల వేళ కీలక అంశాలే చర్చకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇటు రాజ్యసభలో పోటీ చేసేందుకు వైసీపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. సభలో సంఖ్యాబలం ఆధారంగా 3 స్థానాలు గెలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. 3 స్థానాలు గెలిస్తే తెలుగుదేశం తొలిసారిగా రాజ్యసభలో 1 సభ్యుడు లేకుండా ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. బీజేపీతో పొత్తుపైన స్పష్టత వస్తూ 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల వేళ టీడీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించడంతో పాటుగా టీడీపీ ప్రయత్నాలపైన కన్నేశారు. అందులో భాగంగా వైసీపీలో సీట్లు దక్కిన అసంతృప్త ఎమ్మెల్యేలతో టీడీపీ టచ్ లోకి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ నేరుగా అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. సీట్లు దక్కిన వారికి భవిష్యత్తు పైన హామీ ఇస్తున్నారు. సీట్లు ఎందుకు ఇవ్వలేదనేది వివరించి చెబుతున్నారు. తాజాగా అసెంబ్లీలో సీట్లు దక్కని కాపు రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, మల్లాది విష్ణుతో సీఎం జగన్ మాట్లాడారు. అంతా ఒకే కుటుంబంగా ఉన్నామని, అలాగే ఉంటామని సీఎం చెప్పుకొచ్చారు. పరిస్థితుల కారణంగా సీట్లు ఇవ్వలేకపోయిన విషయాన్ని వివరించారు. మీరంతా ఉంటేనే తాను ఉండేదని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, తిరిగి అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో వారు కూడా సహకరిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఢిల్లీలో పొత్తులపైన చోటు చేసుకునే పరిణామాలు రాష్ట్రంలో పార్టీల్లో చేరికలతో ఏపీ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది.